रायलसीम के तलमाणिकम कडप जिला लक्कीरेड्डिपल्ली मंडलम श्री अनंतपुरम गंगम्म जात्र घनंगा प्रारंभमैंदी। लक्कीरेड्डिपल्ली मंडलम कर्नूतल पंचायती अम्मवारी पुट्टिनिल्लु अयिन चागलगुट्टपल्ली नुंची वेकुजामुन अत्यंत वैभवंगा बाणसंचा डप्पु वाद्यालतो अम्मवारु जात्रकु चेरुकुन्नारु। मार्ग मध्यंलोनी मार्लवंडलपल्ली मद्दिरेवुल रवींद्रनगर चौटपल्ले ग्रामाल मीदुगा अम्मवारु जात्रकु चेरुकुन्नारु। दारी पोडवना अम्मवारिकु मोक्कुबड़ुलु तीर्चुकुंटू अम्मवारिनि दर्शिंचुकुनेंदुकु उदयं नुंचे भारी संख्यलो भक्तुलु पाल्गोन्नारु। సంప్రదాయబద్ధంగా చెల్లు వంశీయులు అమ్మవారికి ఎదురువెళ్లి ఆలయంలోకి స్వాగతం పలికి ఈడిగా వంశీయులు కళ్ళు సమర్పించి అమ్మవారిని శాంతపరుస్తారు. అప్పటి నుండి అమ్మవారు రెండు రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తుంది. అనారోగ్యంతో పాటు బిడ్డలు లేనివారు అమ్మవారికి వరపడిన భక్తులకు సిద్ధిల ప్రసాదం అందజేయడం జరుగుతుంది. నేడు నిండు తిరునాళ, రేపు మైలు తిరునాళ్లతో అమ్మవారి తిరిగి పుట్టినిల్లు అయిన చాగలగుట్ట పల్లెకు చేరుకుంటుంది. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డిలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అనేది ఎంతో పురాతనమైన చరిత్రాత్మకమైన రాయలసీమ ప్రాంతం నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి రావడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే గంగమ్మను ఆమె ఆశీర్వాదం తీసుకుంటే ఆమె దర్శనం చేసుకుంటే మా కుటుంబాలు బాగుంటాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గంగమ్మ దేవాలయాన్ని గతంలో శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడున్న శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తులు. నిజంగా ఈ సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో నేనైతేనేమి, కడప మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, మీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మండలాధ్యక్షులు మన సుదర్శన్ రెడ్డి గారు, ఈ ఆలయ ధర్మకర్త నరసింహ గారు, అదేవిధంగా మాజీ మన పెద్దలు శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు అందరూ కూడా గంగమ్మను దర్శించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించే విధంగా అభివృద్ధి పథంలో పయనించే దానికి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలకు కూడా గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గంగమ్మను మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రాయలసీమలోనే పేరు పోసిన గంగమ్మ జాతర అంటారు. ఈ ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే మన ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే మన మేయర్ కడప మేయర్ సురేష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన భక్తాదులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ మన రాష్ట్ర ప్రజలకు మండల ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఖుషిగా ఉండాలని తలుచుకుంటున్నాను. రాయలసీమ నలుమూల నుంచి కొన్ని లక్షలాది మంది ఈ గంగమ్మ తల్లి జాతర రోజున ఇక్కడికి వచ్చి సందర్శించుకొని వాళ్ళ ముక్కులు తీర్చుకొని వెళ్ళి తీరిన తర్వాత మళ్ళీ వచ్చే ఆచారం జరుగుతుంది. నిజంగా ఈ గంగమ్మ తల్లి గత సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ సువర్ణ పరిపాలన ఇవ్వడం జరిగింది, మంచి వర్షాలు పడడం జరిగింది, ఈ ప్రాంత రైతులకు కూడా వేరుశనగ అన్ని పంటలు కూడా బాగా పండడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో వ్యవసాయదారులు, రైతు సోదరులు, వ్యాపారస్తులు, వర్తకులు అందరూ కూడా అన్ని విధాలుగా మేలు జరగాలి, యువతకి మంచి ఉద్యోగ అవకాశాలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సువర్ణ పరిపాలన ఇంకా అందించి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఈరోజు గంగమ్మ తల్లిని మొక్కుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఈ జిల్లా, ఈ నియోజకవర్గం గడిచిన 20 సంవత్సరాలుగా గండికోట కుటుంబం ఈ ప్రాంతంలో వాళ్ళ తండ్రి శాసనసభ్యులుగా, ఈరోజు శ్రీకాంత్ చీఫ్ విప్గా కొనసాగుతూ ఎంతో ఈ ఆలయ అభివృద్ధికి కోసం ఎంతో పాటుపడడం జరిగింది, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడింది. రాబోయే రోజుల్లో కూడా ఈ దేవాలయాలకు కావాల్సిన గంగమ్మ తల్లికి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమం కూడా శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారి అధ్వర్యంలో మేము అందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం కూడా ఈరోజు ప్రజలు తెలియజేసుకుంటూ గంగమ్మ తల్లికి వచ్చిన ప్రజలందరూ కూడా దర్శించుకొని రాత్రి జరిగే ప్రభలప్ప చూసుకొని ప్రతిరోజు సురక్షితంగా ఇంటికి చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ సార్ అన్న చెప్పినట్లుగా రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి జాతర
ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం బాగా చేసింది. ఈ జాతరకు సంబంధించి ఒక ఈ జాతర సమయానికే కాకుండా ఆదివారాలు కూడా కొన్ని వందల వేల మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మన వర్షాలు బాగుపడ్డాయి, రాబో సంవత్సరంలో కూడా ఆ గంగమ్మ తల్లి దీవెనల్ల ఆశీస్సులతో మంచి వర్షాలు పడి ఈ ప్రభుత్వానికి అంతా మంచి జరిగి ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మేము అమ్మవారిని కోరుకున్నాం. అదే రకంగా రైతులు కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటిది మా అందరి కోరి అమ్మవారిని వేడుకున్నాం. అదే రకంగా ఈ ఆలయ అభివృద్ధికి ఏదైతే కోనేరు ఇవన్నీ అడుగుతున్నారో వీటన్నిటిని కూడా ప్రపోజల్స్ తయారు చేశాం. రాబో సంవత్సరానికి ఒక మోడల్గా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాం. ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా అన్ని జాతరలలో ఈరోజు రాత్రి కానీ రేపటికి తిరునాళ్ళు కూడా బాగా భక్తి శ్రద్ధలతో భక్తులు అన్ని నలుమూల నుంచి రాయలసీమ నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోమని చెప్పి అధికారులు కూడా చూసుకుంటున్నారు. మేము కూడా మా సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తాం.